లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న అత్యంత భారీ బడ్జెట్ మూవీ కల్కి. ఈ మూవీకి నాగస్విన్ డైరెక్టర్. ఈ సినిమాను ప్రకటించినప్పుడు అంతగా ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. హాలీవుడ్ లో టీజర్ రిలీజ్ చేయడం, బాలీవుడ్ లో ప్రెస్ మీట్ పెట్టడంతో కల్కి గురించి అందరికి క్లారిటీ వచ్చింది. తాజాగా కల్కి మూవీని May 9 విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. రిలీజ్ డేట్ కు 5 నెలల టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం విశేషం. కల్కి మూవీ May 9 రిలీజ్ అని ప్రకటించారు, కానీ ఇది ఒక పాట రెండు పాటల అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ లో కమల్ పాల్గొన్నారు, కానీ ఎక్కువ భాగం షూటింగ్ చేయలేదు. ఆయన విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కమల్ పై ఎక్కువ భాగం షూటింగ్ చేయకపోవడంతో దీనికి సెకండ్ పార్ట్ ఉందని, అందులో కమల్ క్యారెక్టర్ కు ఎక్కువ స్కోప్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ నాగస్విన్ ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుందా ఉండదా అనేది అడిగినా చెప్పలేదు. రిలీజ్ తర్వాత తెలుస్తుందని మాత్రం చెప్పారు. పైగా ఈ సినిమాకు ఇండియాలోనే ఏ సినిమాకు పెట్టనంత బడ్జెట్ పెట్టారు, అందుచేత రికవరీ అవ్వాలంటే రెండు పార్టులు చేయాల్సిందే. అందుకని కల్కి ఖచ్చితంగా రెండు పార్ట్లు, అంతకంటే ఎక్కువ పార్ట్లుగా వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికా పదుకొనే, దిశా పటాని ఇలా భారీ తారాగణం నటిస్తుండటంతో కల్కి చరిత్ర సృష్టించడం ఖాయమని ఇప్పటి నుంచే వార్తలు వస్తున్నాయి. టీం కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ తెలుగు సినిమా హాలీవుడ్ ను సైతం షేక్ చేస్తుందేమో చూడాలి.